Matter, right? Matter. మేము దళిత మహిళ ముఖ్య సలహాదారుని నేను రమణయ్యని మాట్లాడుతున్నాను. మాకు దళితులకు ఇచ్చిన ప్లాట్లే కాకుండా ప్రభుత్వం ప్లాట్ ప్రభుత్వం స్థలాలు కూడా వందల ఎకరాలు అన్యాక్రాంతం చేసిండి అని చెప్పేసి విజిలెన్స్ ఆఫీసర్లు కూడా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మేము మన ఖైరతాబాద్ శాసనసభ్యులు కాంగ్రెసు సిఎల్పి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారి గారికి వందల మందిని డిసెంబర్ కట్టుకొని పోయినాం. పోతే అప్పుడు ఆయన ఈ కబ్జాదారులను తన ఇంటికి పిలిపించుకొని ఈ దళితులకు ఇచ్చిన ప్లాట్లలో మీరు ఎందుకు పోతున్నారు, ఈసారి కానీ పోతే మీ అందరి మీద కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. కొద్ది రోజులు విరామం తర్వాత మళ్ళా వాళ్ళు మారణాయుధాలు పుట్టుకొని మమ్మల్ని ల్యాండ్ లేక రానికుండా చేశారు. అయితే మేము 2005లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మావోయిస్టు నాయకులు మందిర గెస్ట్ హౌస్లో సమావేశమైనప్పుడు మేము పోయి ఆర్కే గారికి మాకు జరిగిన అన్యాయం గురించి లెటర్ ఇచ్చాం. లెటర్ ఇస్తే అప్పుడు ఆర్కే గారు అక్కడున్న ప్రభుత్వ ఆఫీసర్లకి చూపించి, ఇదిగో చూడండి అయ్యా, మీ ఆఫీసర్లు దళిత మహిళల మీద దళితుల మీద బలగారు వర్గాల మీద ఆరాచకాలు చూడండి, అందుకే మేమంటే ఈ దళితులకు అందరికి కూడా నమ్మకం కాబట్టి మా కాడికి వస్తున్నారు అని చెప్పి చూపించాడు. అయితే ఇది అన్ని పేపర్లలో ఎడ్డింగ్లో వచ్చింది. ఎడ్డింగ్లో వచ్చినప్పుడు మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదేంది దళితులది ఇట్లా వచ్చింది, ఇది ఏదో పరిష్కారం చేసి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ పేపర్ చూసిన తర్వాత బాలనగర్ ఎంఆర్ వివి రత్నకుమార్ గారు మమ్మల్ని పిలిపించి, మీరు మావోయిస్ట్ నాయకులకి లెటర్ ఇచ్చారా అని అడిగాడు. అవును సార్ ఇచ్చిన సార్ అని చెప్పిన. మావోయిస్ట్ నాయకులకు కాదు, మిమ్మల్ని పుట్టించిన దేవుడికి ఇచ్చినా కూడా ఈ పులివిందల పులిబిడ్డని ఏం చేయలేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈయన 2001 నుంచి 2008 దాకా బాలనగర్ ఎంఆర్ఓగా పనిచేసిన అన్ని రోజులు మేము పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడికి పోయినా ఏ ఆఫీసర్లకు పోయినా ఎవరికి లెటర్లు ఇచ్చినా కూడా ఆ లెటర్లు బుట్టదాఖలు అయ్యేది. అందుకని మేము ఆయన ఉన్నన్ని రోజులు మేము ఏం చేసినా కూడా ఇది కాకుండా. అయితే మేము కలెక్టర్కి వచ్చినప్పుడు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. అయిన తర్వాత మన 2011లో వాణి ప్రసాద్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు వాణి ప్రసాద్ గారికి కూడా మా జరిగిన అన్యాయం గురించి లెటర్ ఇచ్చినాం. వాణిప్రసాద్ కలెక్టర్ గారు ఏం చేశారంటే మన బాలనగర్ మండలము సింసిగూడ విలేజ్ సర్వే నెంబర్ 57లో సమగ్రమైన విచారణ జరిపి ఈ దళితులకు ఇచ్చిన ప్లాట్లే కాకుండా ప్రభుత్వం స్థలాలు కూడా అన్యాక్రాంతం చేసిండని చెప్పి మన సివిల్ ఆర్డీఓగా ఉన్న వివి రత్నకుమార్ గారిని సస్పెండ్ చేస్తూ ఆయన ఆస్తి అంతా కూడా జప్తు చేశారు. అయితే మాకు ఇంతమంది నాయకులకి ఆఫీసర్లకి అన్య లెటర్లు ఇచ్చినా మాకు న్యాయం జరగలే. అదేవిధంగా మేమేం చేసినాము, తర్వాత లాస్ట్కి మాకు గత్యంతరం లేక హైకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టుకు పోయినాం, మానవ హక్కుల కమిషనర్ కాడికి కూడా పోయినాం. మా కాడ ఉన్న రికార్డు అంతా కూడా పెట్టినాం. అయితే మానవ హక్కుల కమిషనర్ గారు కూడా కలెక్టర్కి ఆర్డీఓకి ఎంఆర్ఓకి లెటర్లు పంపించారు, వీళ్ళు రికార్డు అంతా పెట్టారు, మీరు ఏం చేస్తున్నారు, దానికి మాకు నివేదిక ఇవ్వాలా అని చెప్పేసి చెప్పాడు. దాని గురించి ఇప్పుడు మాకు ఇవన్నీ మా ప్లాట్లు కబ్జాలు చేసింది మన హుజరాబాదు మన మాజీ మంత్రి హుజరాబాద్ ఎమ్మెల్యే ఏటల రాజేంద్ర గారి దగ్గర బంధువులు వీళ్ళు. ఆయన పేరు చెప్పుకొని 80 గజాల ప్లాట్ని ఇప్పుడు కూడా 3 లక్షల రూపాయలు కమ్ముకుంటున్నారు. ఏ ఆఫీసర్లు మేము కూడా లెటర్లు ఇచ్చినాము, ఏ కమిటీని వేసినా విజిలెన్స్ని వేసినా ఐఏఎస్ ఆఫీసర్లు వేసినా మన విశ్రాంతి
సుప్రీం కోర్టు జడ్జి గారిని ఇచ్చి చేసిన సమగ్ర విచారణ జరిగితే మా కాడ ఉన్న రికార్డు అంతా కూడా వీళ్ళు ఏ ప్రభు ఏ ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళకి అన్ని రికార్డు కూడా సమర్పిస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మన సీఎం గారు మా పెద్ద మనసుతో మా దళితులకి మా దళితులందరికి కూడా 200 మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తామని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. కాబట్టి మా దళితులందరూ కూడా సీఎం గారికి జన్మ జన్మాలకి కృతజ్ఞతమై ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ అట్లనే మన పురపాలక శాఖ మంత్రి మా కేటీఆర్కి కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.